ఆగండి. అమ్మా, నేను డైనింగ్ టేబుల్ మీద తింటాను. నేను కూడా కాదు, ఇవాళ మన అందరు ఇక్కడే భోంచేద్దాం. అమ్మే మీకు అన్నం కలిపి పెడుతుంది. ఫస్ట్ ముద్ద ఎవరు కావాలి? ఫస్ట్ ముద్ద నాకే కావాలి. కాదు, నాకే. ఏ మమ్మీ, నాన్న నువ్వు ఎలా ఉన్నారు? మేమిద్దరం బాగానే చదువుతున్నాం కదా. నాకైతే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. అది నాన్నకి అమ్మకి ఒంట్లో బాగాలేదు. సరే, ముద్ద పెడతా. నాకే కావాలి. పోనీలే మమ్మీ, తమ్ముడికే ముందుగా పెట్టు. పిల్లలకి ఆనందం తినిపించొద్దు. వాళ్ళకి ఇంకేదైనా తినిపించి నిద్రపుచ్చిరా. నేను నీతో మాట్లాడాలి. వెళ్ళి తొందరగా నీతో మాట్లాడాలి. మీకు డైనింగ్ టేబుల్ మీదే పెడతాను. ఏమైందిరా? చాలా తప్పు జరగబోయిందిరా. నా చేతగాంతనం వల్ల మిమ్మల్ని అందరినీ చంపుకోబోయాను. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఇన్ని విలువైన జీవితాలు వృధా అయిపోయినా ప్రయత్నం చేద్దాం సచి. మన సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు తోడుంటావా? చావులోనే తోడుండాలనుకునే నేను బ్రతుకులో ఉండనా చెప్పు. రేపు చలపతి గారి ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను. ఆయన ఒప్పుకుంటే ఓకే, లేకపోతే లైఫ్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నువ్వు ఏం చేసినా నాకు ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ రా. ఫస్ట్ టైం లైఫ్లో నీకెంతో క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అంతేరా, చావడానికి కాదురా, బతకడానికి ధైర్యం కావాలి. మనం ప్రయత్నించేద్దాం. అవునరా. Let's start a new life, Prithvi. Baba. Namaste, sir. ఏంటి ఇలా వచ్చావు? డబ్బు తెచ్చావా? నీకు ఆ రోజే చెప్పాను, నా పనిలో నేను చాలా స్ట్రిక్ట్ అని. గివ్ క్యాష్ అండ్ టేక్ కేస్. చలపతి గారు, నిన్నటి నా ప్రవర్తనకి నన్ను క్షమించండి. మీరిచ్చిన గడువుకి నేను డబ్బులు ఇవ్వలేకపోయాను. అందుకేగా షాప్ లాక్ చేసి తాళాలు బొడ్లో పెట్టుకున్నాను. మీరు చేసింది 100 రూపాయలు కరెక్టే. తప్పు తెలుసుకున్నావుగా, సంతోషం. డబ్బులు ఇచ్చి తాళాలు పట్టుకోండి. సార్, ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు. నా దగ్గర ఉన్న స్టాక్ అంతా అమ్మినా అది సరిపోదు. నాకున్న కష్టాలు, నష్టాలు, అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. నాకు మరొక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఒకసారి మాట తప్పిన వాడిని మళ్ళీ నమ్మే తప్పు నేను ఎప్పుడూ చేయను. ప్లీజ్ సార్, ఒక్క 6 నెలలు. 6 నెలలు అంటే 180 రోజులు. ప్లీజ్ సార్, అసలు వడ్డీ తీర్చేస్తాను. తీర్చలేకపోతే నా షాప్ మీరే తీసుకోండి సార్. అలాగని అగ్రిమెంట్ రాసుకోండి సార్. ప్లీజ్ సార్. 6 సంవత్సరాలుగా నువ్వు నాకు బాగా తెలుసు కాబట్టి నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా. కానీ ముందే చెప్తున్నాను,
ఒక్క రూపాయి తక్కువైనా ఒక్క రోజు గడువు దాటినా ఈ షాప్ నేను జప్తు చేసుకుంటాను. మళ్ళీ చలపతి కసాయివాడు లాంటి మాటలంటే మాత్రం నాకు సంబంధం లేదు. అర్థమైందిగా? బ్లాక్ లో టికెట్ అమ్ముతావరా నువ్వు? ఒక పక్క థియేటర్ లో టికెట్లు రేట్లు పెంచి జనాలు చావకూడదంటే మళ్ళీ బ్లాక్ లో టికెట్లు. సార్ క్షమించండి సార్, తప్పు అయిపోయింది. ఈసారి బ్లాక్ లోనే కదండి, వైట్ లో కూడా అమ్మనండి. టికెట్ రేట్ ఎంత? 52 కూడేస్తున్నారండి. సినిమా ఎలా ఉంది? సినిమా సార్ సూపర్ 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 చూసిందే చూడాలనిపిస్తుంది, చూసిందే చూడాలనిపిస్తుంది, చూసిందే చూడాలనిపిస్తుంది. 100 సార్, ఈ సినిమాలో హీరో పైకి ఇరగదీసాడండి. సాంగ్స్ అంటారా డాన్స్ అయి బాబోయ్ ఇరగతే. సార్ ఈ సినిమాలో ఈరైనా తీసుకొచ్చారు నలుగురిని, కత్తి కత్తిలా ఉన్నారంటే అబ్బాబాబాబా. మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా లైవ్ అండి, సాంగ్ తిరగదీశాడు బాగుంటాడు. ఇంకా డైరెక్టర్ కంటారా హెట్రాక్ అండి ఈ సినిమా. ఈ రూమ్ లో ఎక్కడ టీవీ కెమెరా లేవు, ఎగరించిపోతున్నావు. దాపి నిజం చెప్పు. నిజం చెప్పమంటారండి, సినిమా అస్సలు బాగోలేదండి. ఇదే సినిమా 20 తీశారండి. ఈ సినిమాలో ఈరియన్స్ అంటే అబ్బా ఒళ్ళు తప్ప ఎక్స్ప్రెషన్ చేయించలేదండి. ఇంకా సాంగ్స్ అంటారండి వాళ్ళు ఎంత తీశారండి, వాళ్ళకి తెలియలేదండి. చూసా నాకు తెలియలేదు, పరమ చెత్త అండి. చెత్త అయినా సరే 200 సార్, మా సినిమా కదండి ఓపెనింగ్స్. అయినా మీకు తెలియదేమో సార్, ఇదే సినిమాను ఒక్కసారి ఇచ్చేవితే ఎన్నిసార్లు అయినా తీసేస్తారు. ఓయ్ కానిస్టేబుల్. సార్ ఈ జనాల మెంటాలిటీ అంటే నాకు అర్థం కావట్లేదు. ఓ పక్కన బ్లాక్ లో టికెట్లు కొన్ని మరీ సినిమా చూస్తుంటారు, మరో పక్క దొంగ బీచ్లు కొన్ని 30 సినిమా చూస్తుంటారు. అసలు తినకుండా చాలు కదయా సార్? వీళ్ళు లోపలేసేమంటారా? రైతులకి నకిలీ విత్తనాలు అమ్మేవాళ్ళు నేను, బ్లాక్ లో బియ్యం అమ్మేవాళ్ళు పట్టుకున్నాయి. కడుపు కృతి కోసం నాలుగు టికెట్లు అమ్ముకుని వీడియం పట్టుకున్నావు. ఇంకోసారి బ్లాక్ లో టికెట్లు అమ్మేవనుకో బూటు కాలు కింద నలిపేస్తాను. నమస్తే సీఏ గారు. ప్లీజ్ కమ్. సార్ నా పేరు పృథ్వీ, నేను ఈ కాలనీలోనే కంప్యూటర్ షాప్ నడిపిస్తున్నాను. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నన్ను భగవాన్ నర్సింగ్ అనే ఇద్దరు చీట్ చేశారు. ఏంటి నర్సింగ్ గారు ఉన్నాడు ఈ ప్రాబ్లంలో? అవును ఉన్నాడండి. తర్వాత నేను వాళ్ళని నమ్మి 300,000 మోసపోయాను సార్. మీరు కంప్లైంట్ రాసివ్వండి, మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. స్టైల్ స్టైల్ రా, నీది సూపర్ స్టైల్ రా. టాట టాట టే టాట 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 టే టాట టాట టే కిటి టేక్ బడా. ఇదేంట్రా సిగరెట్ అడిగి సిటీ పెట్టు. నువ్వు పాత బాకీయే కట్టలేదు, పాత బాకీ కట్టకుండా సిగరెట్ అడు. సిగరెట్ ముందు బాకీ కట్టి తర్వాత సిగరెట్ అడుగు.
అబ్బా బుద్ధి ఉండి భలేగుంది, అగ్గి పెట్టేవరా వీడి సిగరెట్ ఇవ్వకపోతే సిగరెట్ కాల్చాలి అనుకున్నాడు. ఎట్లున్నావు సూపర్ అన్న? అతల రాసుకో.